నమస్తే, మీరు చూస్తున్నారు రాజ్ న్యూస్. అర్చన, ఇప్పుడు పేదల ఇండ్లతో హెచ్ఎండి ఆటలాడుతోంది. కనీస సౌకర్యాలు లేకుండా రాజ్య గృహకల్ప ఇండ్ల అమ్మకాన్ని జరుపుతోంది. అసలు పేదల ఇలాంటి హెచ్ఎండిఏకు అంత చిన్న చూప అనే ప్రశ్న సర్వత్రా వినవస్తోంది. బండ్లగూడ రాజ్య గృహకల్ప ఇళ్లకు లక్కీ డ్రా నిర్వహించారు. డ్రా విధానాన్ని మాత్రం గోప్యంగా పెట్టారు అధికారులు. డ్రా స్థలంలోకి కూడా దరఖాస్తుదారులకు నో ఎంట్రీ, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే ప్లాట్లను వేలం వేశారు. అయితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే మరి బాధ్యత ఎవరిదన్నది ఇది ఒక పెద్ద ప్రశ్న. దరఖాస్తుదారుల అనుమానాలకు మాత్రం సమాధానాలు ఇచ్చేవారే కరువయ్యారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో డ్రా తీస్తామని ఆఫీసర్స్ చెప్పారు. ఈ సమాచారాన్ని ఎస్ఎంఎస్లో పంపిస్తామని హెచ్ఎండి అధికారులు చెప్పారు. డ్రా రోజు మాత్రం అంత గుప్చప్గా పని జరిగిపోయింది. చాలా రహస్యంగా డ్రా తీశారు అధికారులు. జూబ్లీహిల్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డ్రా తీశారు. 2,246 ప్లాట్ల కోసం మొత్తంగా 30,746 దరఖాస్తులతో వచ్చాయి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద 1,000 రూపాయలు వసూలు చేశారు. అయితే పార్కింగ్ కానీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు లేకుండానే వేలం వేశారు. అయితే హెచ్ఎండిఏ వ్యవహారశాలపై దరఖాస్తుదారులు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. సంస్థలతో ఉన్న ఇండ్లను అమ్ముతున్నారని ఫైర్ అవుతున్నారు. హెచ్ఎండిఏ అధికారుల పారదర్శకతపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు రహస్యంగా డ్రా తీయడం ఏంటనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. మరి ఈ దేశకు సంబంధించి మనతో మాట్లాడడానికి రవికుమార్ గారు ఉన్నారు, బీజేపీ స్టేట్ కో కన్వీనర్, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. బండారు రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. ఇంకా మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు బండ్లగూడ రాజగృహకల్ప ఇల్లు హెచ్ఎండిఏ ఇప్పుడు మనం చూసుకుంటే అసలు సివరేజ్ ప్లాంట్ కానీ పార్కింగ్ స్థలం కానీ లేకుండానే ప్లాట్ల అమ్మకానికి ఇలా వెళ్ళడం వెనుక అసలు అటు వినియోగదారులే కాదు చూస్తున్న ప్రతి ఒక్కరికి అంటే రహస్యంగా డ్రా తీయడం కానీ అంటే ఏ రకంగా ఆలోచించి ఇలా ముందుకెళ్లారు అనుకోవచ్చండి? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో దాదాపు 12 ఏళ్ల కింద మీరు నిర్మించారు, వాటిని అమ్మకుండా ఇప్పటిదాకా రకరకాలుగా అవాంతరాలు వచ్చినాయి. కనీసం ఇప్పుడైనా అమ్ముతున్నారంటే సంతోషపడచ్చు, కానీ మీరు అన్నట్టు పార్కింగ్ స్థలం లేకుండా అట్లానే ట్రీట్మెంట్ పార్క్ ప్లాంట్ లేకుండా నీళ్ళు ఎట్టుకోవాలి, అసలు అక్కడ కారు పోతే ఎక్కడ ఉండాలి. నేను స్వయంగా 4-5 సార్లు అక్కడ నేను సందర్శించాను. మాజీ ఉపకల్ప వెళ్ళాను, చాలా సార్లు కూడా లబ్ధిదారులు ముందుకు రాలే. ఎవరైతే అమ్ముదాం అంటున్నారో చాలా సార్లు ముందుకు రాకపోవడం రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో అది అర్చన గారు అది నిర్మాణం బాగాలేదు, నిర్మాణంలో నాణ్యత లేదని ఒకటి. రెండవది ఈ రకమైన అంటే రకరకాల నిబంధనలు పెట్టి వీళ్ళకి మాత్రం ఇస్తాం వీళ్ళకి ఇవ్వమని మొత్తం మీద ఈ లాటరీకి తెరదేశారు. 30,000 అప్లికేషన్ అంటే సవాలు సుమారు 30 లక్షల రూపాయలు ఇప్పుడు అందరి దగ్గర వసూలు చేశారు. వేరు పరిశుభ్రము 3,600 వసూలు చేశారు. ఇక్కడ రెండు అనుభవాలు గారు, ఒకటేమో పల్లెకు దగ్గరగా ఉన్న సరూర్ నగరం నిర్వహించకుండా ఈ లబ్ధిదారులకు సరైన విధంగా సమాచారం ఇవ్వకుండా డ్రా అంటే ఏంటి పారదర్శకంగా ఉండాలి, జవాబుదారుతానండి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కనీసం డ్రాలో మా నెంబర్ ఉందా లేదా చూసుకునే అవకాశం అయితే ఉండాలి కదా, అందరూ తీయాలి కదా డ్రా అనేది అట్లా తీయాలి. రెండవది ఖాళీ స్థలానికి విలువ ఎప్పుడు ఇళ్లకు ఉండదు. ఇవాళ అన్ని అంతస్తులు కట్టి ప్రభుత్వం మీద వడ్డీ పడుతుంది, దాని మీద ఇప్పుడు ప్రభుత్వము లోన్లు తీసుకుని ఇది ఇల్లు నిర్మించారు. ప్రభుత్వం మీద గత దశాబ్దంగా ఆ లోన్ అమౌంట్ మీద చాలా ఇంట్రెస్ట్ పడుతుంది. అటువంటిప్పుడు ఎంత వీలైతే తొందరగా అమ్మాల్సి పోయి మొదలు ప్రభుత్వ ఉద్యోగులకు అన్నారు, తర్వాత నిబంధనలు సడలించారు, రకరకాల జిమ్మిక్కులు చేసి ఆఖరికి వాళ్ళు అమ్మే దాని దిశలో పారదర్శకత లేకుండా లబ్ధిదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎక్కడది నిర్వహించడం జరగకుండా ఎవరికి వస్తామని జరగకుండా ఇది చేశారు. 32,000 దరఖాస్తులో కేవలం 2,000 చిల్లర వాళ్ళకి వస్తాయి కదా ఇండ్లు. అటువంటి మిగతా 30 సమాధానం ఏం చెప్తారు వీళ్ళు? అందుకని హెచ్ఎండిఏ అసంబద్ధ విధానాలు. దాని వల్ల ప్రైవేట్ ఎవరైనా కట్టుకుంటే పార్కింగ్ స్థలం అడుగుతారు, ప్రైవేట్ వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్ చూసే అవసరాలు అడుగుతారు. ఒక పెద్ద నిర్మాణం 2,600 ఇల్లు 2,250 ఇల్లు అంటే ఒక పెద్ద ఊరితో సమానం, ఒక రకంగా చిన్న ఇల్లు అంటే. అందుకనే దీని మీద సమగ్ర విచారణ జరపాలి. ఇందులో లోటుపాట్లు ఏం జరిగినాయో ఖచ్చితంగా వాళ్ళు బయట చేయాల్సిన అవసరం ఇద్దరు. ఓకే, రైట్ అండి. రవికుమార్ గారు బీజేపీ స్టేట్ కో కన్వీనర్ గారు ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే అండి. మరి రవికుమార్ గారు, 2,246 ప్లాట్లకి 30,746 దరఖాస్తులు అంటే స్పందన చాలా బాగా వచ్చినట్టు మనకు కనిపిస్తోంది. మరి రహస్యంగా డ్రా తీయడం ఎందుకు, అలాగే ముందుగా ఎస్ఎంఎస్ పంపిస్తాము ఎక్కడ పలానా చోట అని చెప్పారు, కానీ అలాంటిది ఏమీ లేకుండానే వాళ్ళకి వాళ్ళే డ్రా తీసేశారు. అలాగే కనీస సౌకర్యాలు కూడా కరువు అయిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. హెచ్ఎండిఏ సాక్షాత్ హెచ్ఎండిఏని ఇలా ప్రవర్తించడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అండి? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే హెచ్ఎండిఏ పరిస్థితి, టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందంటే,
ఈ అప్లికెంట్స్ అందరి పరిస్థితి ఎట్లా ఎట్లా చేసేసారంటే, మీరు బండ కింద చేతులు ఎదికించేసి ఏం చేస్తారో చేసుకున్నట్టు ఉంది, అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ చేతులు ఎదికించేసారు, మీరు పోవాల్సింది అట్లా పెట్టేశారు. వీళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ అండి, చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా వీళ్ళు ఇంత సమయం తీసుకొని ఇంత గోప్యంగా వివరించడం ఎందుకు అర్థం కాదు. ఎంతసేపు ఈ తెలంగాణ గవర్నమెంట్ కి ప్లాట్లు అమ్మాలి, అమ్మిన తర్వాత 400 కోట్ల 500 కోట్ల 2000 కోట్ల ఎంతో ఈ ఇది డబ్బులు సమకూర్చుకోవాలి. బడ్జెట్ లో ఏదైతే డిఫిసిట్ ఉందో, ఈ అప్పులు ఏదైతే నెల నెల అప్పులు ఏదైతే తెచ్చుకుంటున్నామో, వీటన్నిటిని కవర్ చేసుకోవాలన్న తొందరపాటులో ఉన్నారు. తప్పితే ఆ తొందరపాటులో హెచ్ఎండీ అధికారులకు మీరు టార్గెట్స్ ఇస్తున్నారు. టార్గెట్స్ ఇచ్చి మీరు తొందరగా అమ్మండి, తొందరగా మీరు కలెక్షన్ చేయండి డబ్బులు అనే తొందరలో ఉన్నారు. తప్పితే ఈ ప్రజలకు, ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారు, దరఖాస్తుదారులకు కనీస అవగాహన కల్పించి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో కూడా కరెక్ట్ అవగాహన కలిగించారు. ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో వచ్చిన వాళ్ళందరికీ కూడా గందరగోళంగా చేశారు. ఒక్క దాన్ని కూడా సమాధానం కరెక్ట్ గా చెప్పలేదు. పార్కింగ్ ఇస్తున్నారా అంటే ఇస్తున్నారని ఒకసారి అంటారు, డబ్బులు కట్టాలని ఒకసారి అంటారు, స్టిల్ట్ పార్కింగ్ ఓపెన్ పార్కింగ్ అంటే స్టిల్ట్ పార్కింగ్ అని ఒకసారి అంటారు, ఓపెన్ పార్కింగ్ అని ఇంకోసారి అంటారు. ఈ సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేశారంటే దానికి సమాధానం లేదు. అసలు అధికారులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. అసలు ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కాదు, అసలు ముందు అధికారులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కావాలి. అధికారులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వస్తే తర్వాత వాళ్ళు ప్రజలకు ఏమైనా చెప్పగలుగుతారు, దరఖాస్తుదారులకు ఏమైనా చెప్పగలుగుతారు. అసలు వాళ్ళకే ఐడియా లేదు. వాళ్ళకు మైండ్ లో ఉన్నదంతా ఒకటే, గవర్నమెంట్ ఏదైతే టార్గెట్ ఇచ్చిందో 200 కోట్ల 300 కోట్ల 400 కోట్ల ఈ 2000 ప్లాట్లు అమ్మాలా, ఈ 400-500 కోట్లకు టార్గెట్ ఏది ఇచ్చిందో ఆ టార్గెట్ అచీవ్ అవ్వాలా అంతే. అది తప్పితే వాళ్ళకి మైండ్ లో ఏమీ లేదు. అసలు ప్రజలకు మినిమం కనీస అవసరాలు ఏదైతే కావాలో, ఇప్పుడు ప్రైవేట్ బిల్డర్స్ దగ్గర పోతే మినిమం అన్డివైడెడ్ షేర్ నుంచి క్యాల్కులేషన్ చేస్తారండి. ఒక ఫ్లాట్ కి అన్డివైడెడ్ షేర్ ఉంటుంది. ఈ అన్డివైడెడ్ షేర్ నుంచి వీళ్ళు ఏమేమి అమ్యూనిటీస్ కల్పిస్తున్నారు, ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఇంత డెప్త్ గా వాళ్ళు బిల్డర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇవ్వాలో, ఆ పార్కింగ్ సీవరేజ్ ప్లాంట్ అసలు ఎక్కడ ఉంది, ప్లాట్ దాని సైజ్ ఎంత, ఎట్లా ఎంత అమ్ముతున్నారు, ఎంతవరకు పెంచొచ్చు, ఏమీ ఇన్ఫర్మేషన్ లేదండి. వీళ్ళకున్న తొందరగా అమ్మాలి, డబ్బులు తీసుకోవాలి, అంతే తప్పితే వేరే ఏం లేదు. మీకు ఇంకో విషయం చెప్తాను, 3000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఏదో అమ్ముతున్నట్టున్నారు, 3000 రూపాయలు ఇంకోటేమో 2200 రూపాయలు ఉన్నాయి. ఈ 3000 రూపాయలు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదండి వాళ్ళ ప్లాట్లకి. అవునండి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఎట్లా ప్లాట్లు అమ్ముతారంటే వీళ్ళకి అర్థం కాదు. సింపుల్ చిన్న వీళ్ళకి అధికారులకు కూడా వీళ్ళకి తెలియదు ఏం చేయాలనేది. అసలు ఈ గవర్నమెంట్, నా లెక్క ప్రకారము గవర్నమెంట్ ఇప్పుడు అప్పుల్లో ఉంది, ఎక్కడ కూడా అప్పులు దొరకట్లేదు. కనీసం వీళ్ళకి ఏమంటారు, ఈ బాండ్లు ఇచ్చన్నా అప్పులు తెచ్చుకుందామంటే సరే, అసలు ఎక్కడి నుంచి ఆర్బీఐ నుంచి రావట్లేదు. ఇంకా ఏం చేయాలి, భూములన్నీ అమ్ముకోవాలి, ఈ ఉన్న ప్లాట్లు కట్టిన ప్లాట్లన్నీ అమ్ముకోవాలి. అమ్ముకుంటే కానీ ఆ వచ్చిన డబ్బులు వస్తే కానీ ఆ అధికారులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అవునండి, ఈ హెచ్ఎండీ వాళ్ళకు కూడా జీతాలు రావట్లేదు. సో వీళ్ళకు కూడా తొందర ఏముందంటే తొందరగా అమ్మేద్దాం, మన జీతాలు ఎక్కడ ఆగిపోతాయి అన్న భయంలో వీళ్ళు ఉన్నారు. కానీ అసలు అక్కడ మ్యాటర్ ఏంటి, ఈ యొక్క ప్లాట్లకు సంబంధించిన యొక్క ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది వీళ్ళకు కూడా తెలియదండి. ఎస్, వినియోగదారులకి, దరఖాస్తుదారులు వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకి కావాల్సినవి కాకుండా ఎంతసేపు వీళ్ళ ఆదాయం కోసం చూస్తున్నారు మీరు అంటున్నారు. సరే అండి, దీని గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు కూడా ఉన్నారు. నమస్తే అండి కత్తి వెంకటస్వామి గారు. నమస్తే. వెంకటస్వామి గారు, అసలు అంటే ఒక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ లేకుండానే ప్లాట్లను ఇప్పుడు హెచ్ఎండీఏ అమ్ముతోంది, మరి భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులకు ఎవరండి జవాబుదారి? ఇప్పుడు ఒక చీటింగ్ బిజినెస్ నడుస్తుంది ఇవి గవర్నమెంట్. పేదల అవసరాలని, అంటే పేద మధ్యతరగతి సంబంధించిన వాళ్ళే ఈ ఫ్లాట్స్ కు అప్లై చేస్తున్నారు. వాళ్ళను, వాళ్ళ యొక్క అవసరాలను ఆసగా చేసుకుని ఒక రకమైన చీటింగ్ బిజినెస్ ఇది. అంటే కొంత తక్కువ రేట్ లో వస్తుంది, కన్వీనియన్స్ ఉంటుంది, దట్ గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి ఏ రకమైనటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండవు అనేటువంటి ఒక కోణంలో చాలా మంది దీనికి అప్లై చేసుకుంటారు. సో వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీయడం ఇది. పారదర్శకత లేనప్పుడు ఏంటంటే విశ్వాసాన్ని దెబ్బతీయడం. గవర్నమెంట్ ఇట్లా చేస్తే
ఇక ప్రైవేట్ బిల్డర్ ఎంత మోసం చేస్తారు చెప్పండి. కరెక్ట్ అండి, రకరకాల మోసం చేసావు. విశ్వాసం పోయింది కాబట్టి కంపల్షన్ లో రేపు ఈ స్పందన కూడా రాదు. కరెక్ట్ అండి, కంపల్షన్ లో ప్రైవేట్ వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే గవర్నమెంట్ తన రిసోర్సెస్ ను తనే దెబ్బతీసుకునేటువంటి, తనకు వచ్చేటువంటి రిసోర్సు, తనకు వచ్చే స్పందనను తనే దెబ్బతీసుకునేటువంటి ప్రయత్నం. సో ఈ ఆదరాబాదర పనుల వల్ల, అసంపూర్తిగా మిగిలిన పనుల వల్ల ప్రభుత్వ సంబంధించిన విశ్వసనీయత దెబ్బతింటుంది. అంటే ప్రజలకు ఎవరి బాధ్యత రహితంగా అధికారులు వెంకటేశ్వర గారు, ఈ ఆదరాబాదర అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలకు ఆదరాబాదర పనులు చేసిన అవసరం అసలు ఏమొచ్చిందండి? అంటే మనతో ఇంతకుముందు రవికుమార్ గారు, లేకపోతే బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఎంతసేపు వాళ్ళకున్న, అంటే డబ్బులు ఎక్కువగా ఇది చేసుకోవడమే తప్పించి వినియోగదారుల గురించి, వాళ్ళ గురించి, ఇబ్బందుల గురించి, భవిష్యత్తులో వచ్చే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే ఏమత్తన ఆలోచన లేకుండా వాళ్ళ ఇప్పుడు ఉన్నది వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇలా జరుగుతుందా అని అనుకోవచ్చండి? 100% నేను యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ ఫ్రమ్ ది సర్వీసెస్. అంటే నేను రిజైన్ చేసి 2014 ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన నేను. నాకు అప్పుడు ఏపీజీఎల్ఐ, ఇప్పుడు జిఎల్ఐ అని గ్రూప్ ఇన్సూరెన్స్ సంబంధించిన అమౌంట్ రావాలండి. సో నేను నా బాండ్ డేట్ అయిపోయిన తర్వాత అప్లై చేసి దాదాపు ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఎప్పుడు పోయినా కూడా పైసలు లేవు సార్, మేమేం చేయాలి, మాకు డబ్బులు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తలేదు అని. ఇది అంటే ఎక్కడైతే ఎక్కడెక్కడైతే డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులన్నింటినీ కూడా ఎలా టిఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు మిస్యూజ్ చేసినారు, చాలా మిస్యూజ్ చేసినారు. అంటే అది ఎస్టిమేషన్స్ పేరుతోటి ఇంక్రీజ్ చేసేది కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, చనిపోయి ఏ లోకంలో ఉన్నాడు కానీ ప్రతిసారి నోటి నుంచి నాగేంద్రశ్వరరెడ్డి గారికి ఇదే పదం వచ్చేది, కమిషన్ భగీరథ అనేటి. ఇప్పుడు ఆయన కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ అనేటప్పుడు ఆయన 2-3 సార్లు ఆయన అదారాపంగా అదే పదాన్ని ఉపయోగించినాడు. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ లైన్ కూడా కమిషన్ ఏజెన్సీ కింద నడుస్తున్నాయి కాబట్టి సో డబ్బుల దుర్వినియోగం జరుగుతుంది. ఇప్పుడు నేను ఐఎమ్ ద ఇలా విక్టిమ్. ఇప్పుడు సపోజ్ నేనంటే ఒక, అంటే కొంత ఎలివేటెడ్ పొజిషన్ ఉన్న, నాకు సంబంధించి వ్యక్తిగతంగా కొంత ఆస్తిపాస్తులు ఉన్న కారణంగా నేను నిలదొక్కుంటుండొచ్చు. కానీ డ్యామ్ నీడ్ ఉన్నటువంటి, నాతో పాటు రిటైర్ అయినటువంటి, ఈ మధ్య కాలం రిటైర్ అయిన అనేక మందికి సంబంధించినటువంటి ఏపీఎల్ఐజి, అంటే టిఎల్ఐజి సంబంధించినటువంటి వాటిని మింగేశారు. అక్కడ డబ్బులు లేవు, అక్కడ ఉన్నటువంటి ప్రజల డబ్బులను వాడుకున్నారు. ఇట్లా అనేక రిసోర్సెస్ నుంచి వాడుకున్నాక తర్వాత కూడా ఇలా ఎన్నడొస్తున్నాయండి శాలరీస్? అసలు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను ఎంప్లాయీగా ఉన్నా కాబట్టి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా 5వ తారీఖు అంటే ఏదైనా సెలవు వస్తే తప్ప 2వ తారీఖు 3వ తారీఖు కంటే తర్వాత మాకు శాలరీస్ వచ్చినటువంటి అనుభవం నాకైతే లేదండి. అంటే నేను ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నా, ఎప్పుడు కూడా ఏదైనా సెలవులు, వన్ డేస్ ఏదైనా సెలవులు వస్తే, బ్యాంకింగ్ సెలవులు అది వస్తే, అది అంటే బ్యాంక్ అటాచ్ అయిన తర్వాత, బ్యాంక్ అటాచ్ అయిన తర్వాత ఆన్లైన్ లో వస్తున్నటువంటి శాలరీ సిస్టమ్ లో అటాచ్ అయిన తర్వాత కూడా మాకు 1వ తారీఖు 2వ తారీఖు మాక్సిమం 1-2 డేస్ కంటే ఎక్కువ ఉండకపోయింది. ఇవాళ 10వ తారీఖు కొన్ని డిపార్ట్మెంట్ 15వ తారీఖు అంతే కదండి. ఇప్పుడు డిపార్ట్మెంటే కాకుండా డిస్ట్రిక్ట్ సంబంధించి, ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి, మెదక్ జిల్లాకు ఒకరోజు వస్తున్నాయి శాలరీస్, వరంగల్ జిల్లాకు ఒకరోజు వస్తున్నాయి. సో అట్లా రకరకాలుగా వాళ్ళు అంటే శాలరీస్ చెల్లించలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు. హలో వెంకటేశ్వర గారు, మీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళిపోయిందండి. ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. రామ్మోహన్ రావు గారు, ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితి వచ్చింది అనేది టిఆర్ఎస్ ప్రభుత్వము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి. రైట్ అండి,
బండారు రామ్మోహన్ రావు గారు, సొంత ఇల్లు అనేది అంటే పేద మధ్య తరగతి వల్ల జీవితకాలపు కళ అండి. మరి ఇప్పుడు రాజస్వ గృహ ఇల్లు ఎలా వేలానికి వేస్తున్నారు, తక్కువలో వస్తుంది, మనము ఒక ఇంటి వారం అవుతామని ఎన్నో ఆశలు కళలతో ఇప్పుడు మనకు దాదాపు 30,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి అందులో 2,500 మందికి వచ్చింది. అయితే ఆ 2,500 ప్లాట్లకు కూడా, అది సొంతం చేసుకున్న వాళ్ళకు కూడా ఏమాత్రం సంతోషం లేకుండా రేపు ఏం జరగబోతోంది, ఒక సొంత ఇల్లు అయితే వచ్చింది కానీ దీన్ని రేపు అమ్మాలన్నా లేకపోతే అందులో నివాసం ఉండాలన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండాలని, వాళ్ళ కళలన్నీ కళలైపోయే విధంగా ఇప్పుడు హెచ్ఎండీ ఉందనుకోవచ్చు అండి. మరి ఖచ్చితంగా ఇప్పుడు జనరల్ గా ఏమంటారంటే, హెచ్ఎండీ గారు వాళ్ళ టికారాలు ఏదో ఉంటుంది, ఇల్లు లేదు, ఇల్లు ఆత్మగౌరవం, ఇల్లు కానీ వాళ్ళకి పొందబెట్టే జాగ్రత్త అంటే ఒక గంట భూమి లేదు ఇంకా పొందబెట్టే జాగ్రత్త అంటే కొంత స్థలం కానీ ఆత్మగౌరవం వాడికి అడ్రస్ ఉంటుంది. అట్లా మనం మధ్యతరగతి వాళ్ళు భావిస్తారు కదా, కాంగ్రెస్ హయాంలోకి ఎల్ఐసి ఎంఐసి క్వార్టర్స్ ఉంటాయి. అప్పుడు ఏమైందంటే ఆ క్వార్టర్స్ శిథిలమైనా సరే భూమి మిగిలేదు, ఆ భూమి రేటు అప్పుడు వాళ్ళు తీసుకున్న దానికంటే 100 రెట్లు పెరిగాయి. దానివల్ల ఏమైందంటే ఎన్ని శిథిలమైనా సరే మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి క్షేత్రం ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఆధునిక కాలంలో అపార్ట్మెంట్లు కట్టడం తప్పు కాదు, కానీ బిల్డర్ కి ఏమైతే నిబంధనలు వర్తిస్తాయో ప్రభుత్వానికి వర్తించారు అని నేను అనుకుంటున్నాను. అంటే అదే గారు ఉల్లిగడ్డ సామెతలుగా మీరు బిల్డర్ ఏమో నానా తిప్పలు పెడతారు, ఫస్ట్ ఫ్లోర్ లేదా లాస్ట్ ఫ్లోర్ మార్కెట్ చేయమంటారు, పార్కింగ్ స్థలం ఉందా లేదో చూస్తారు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోతే లేకుండా రిజిస్ట్రేషన్ చేయరు. మరి బిల్డర్లకి మీ నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం వ్యాపారం చేస్తున్న సందర్భంలో ప్రభుత్వానికి నిబంధనలు ఎందుకు వర్తించారు? రెండోది ఏంటంటే సొంత మీరు మామూలుగా నేను ఎల్ఐజీ ఎంఐజీలో అయితే సొంత స్థలంలో కనుక ఇల్లు పూలు కట్టుకోవాలంటే నాణ్యత సరిగ్గా లేకపోతే మళ్ళీ కట్టుకోవడానికి కనీసం ఇక్కడ అపార్ట్మెంట్లో ఏంటంటే ఇప్పుడు పొందిన వారు బయట కలర్స్ మార్చుకోవడానికి వీల్లేదు, ఒకేసారి వేసిండ్రు అవి ఇప్పటికీ తెలిసిపోయినాయి. నేను ఒక 15-20 రోజుల పెట్టి నాకు ప్రైవేట్ ప్రోగ్రామ్కి వెళ్ళాను, అన్ని వసతులు అన్ని నాశనం అయిపోయినాయి, బాత్రూమ్ సరి చెడిపోయినాయి, అవి మన ఇల్లు అన్ని కనపడుతుంటాయి కదా పాడుబడ్డ ఇల్లాగా మళ్ళీ కలర్ వేస్తుంది. కానీ ఇప్పుడేమవుతుందంటే రేపు పొద్దున బయట కలర్ వేయడానికి వీళ్ళకి వీల్లేదు, ఎలివేషన్ ఎలాంటి చేంజ్ చేయడానికి వీల్లేదు, లోపల ఏమైనా చేయకుండా కూడా పైప్ లైన్లు ఇవన్నీ కూడా కామన్ ఉంటాయి అందరికి. ఒక బాత్రూమ్ లో సమస్య వస్తే మిగతా అంత సమస్య వస్తుంది, అంతస్తు పైన ఉన్నాయి అంటే కింది అంతస్తులకు నీళ్ళు కారణమే తెలుస్తుంది. ఈ వర్షాకాలంలో ఇప్పుడు మనకు బండ్ల కూడా పరిస్థితి తెలుసు, బండ్ల కూడా ఇళ్ళ పరిస్థితి ఈ వర్షాకాలంలో తెచ్చిపోతుంది మనకు చాలా అంటే నాణ్యత ఇప్పటిదాకా దరఖాస్తులు రాకపోవడానికి ప్రధానమైన కారణం నాణ్యత సరిగ్గా లేకపోవడం లేదని అనుకోవాలి. మంచి చోట ఇల్లు దొరుకుతుంది కదా, తక్కువ దొరుకుతుంది కదా, బయట పిల్లలు పోతే ఇప్పుడు 9,000 మనకు హక్సి కూడా లాంటి చోట 10-12,000 నడుస్తుంది అది స్క్వేర్ ఫీట్. అటువంటిది ఏదో ప్రభుత్వం ఇస్తూ తీసుకుందాం అనుకుంటే నాణ్యత సరిగా లేకపోతే అవి డబ్బు అంటే పక్కన పెట్టేయండి, డబ్బు పోతే పోయింది కానీ ప్రాణాలు మీరు అన్ని అంతస్తుల బిల్డింగ్ ఏమైనా ప్రమాదం జరిగితే జరగవద్దని కోరుకుందాం మనం. కానీ అటువంటి ప్రమాదం జరిగితే దానంత దుర్మార్గం ఏంటంటే ప్రజల ప్రాణాలు, అందుకని కుటుంబాలు పిల్లలు పిల్లాది మీద ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అసలు దాన్ని మళ్ళీ స్క్రూటిని చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మొదలు తీసుకున్నట్టు అప్పుడు మాత్రం అమ్మడానికి. రెండోది ఏంటంటే పారదర్శకంగా ఈ డ్రాను నిర్వహించాలి. మూడోది ఏంటంటే ఎమ్యూనిటీస్ కల్పించిన తర్వాత అమ్మాలి, ప్రైవేట్ బిల్డర్ తోటి వీళ్ళకు ఉండదు, మార్టిగే చేసినట్టు అన్ని సౌకర్యాలు కల్పించేదాకా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని బాండ్ రాయించాలి. అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది, ఏదో ఆగమాగం అమ్ముకొని పోదామంటే మిగతా ప్రైవేట్ బిల్డర్కి వీళ్ళకి ఏ తేడా లేదు. ఇంకొక మాట చెప్తారు సార్, రెరా యాక్ట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ బిల్డర్లు అనుకున్న సమయంలో కాంట్రాక్ట్ పెట్టుకున్న సమయంలో ఇవ్వకపోతే వాళ్ళకి ఫైన్ వేస్తున్నాం కదా. మరి ఇవి 10-15 ఏళ్ళు ఇల్లు 15 ఏళ్ళు ఇప్పటికే గడిచిపోయినాయి, లైఫ్ కూడా పోయింది, లైఫ్ ఇప్పటికే పోయినట్టే లెక్క, పురాతన ఎప్పుడు తీశారు అంతస్తు. అందుకని వాళ్ళ అన్నీ పరిశీలించి మళ్ళీ దీన్ని కమిటీ వేయాలి, దీన్ని పరిశీలించి నిలబడతాయా లేవా, ఇల్లు పటిష్టంగా ఉన్నాయా లేవా అన్నది కంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే వేలంలో దగ్గర వేలం తీసుకున్న వాళ్ళకి ఇల్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని నేను కోరుతున్నాను. రైట్ అండి. రవికుమార్ గారు, అయితే ఇప్పుడు మన హెచ్ఎండిఏ చూసుకుంటే బిల్డర్లకు ప్లాట్లు అమ్మడం అప్పుడు మాత్రం పార్కింగ్ కాంప్లెక్స్ ఇస్తామని హామీ ఇచ్చింది, మరి పేద ప్రజలకు మాత్రం ఇప్పుడు వీళ్ళకైతే మాత్రం పార్కింగ్ కాంప్లెక్స్ లేనే లేదు, ఆ సౌకర్యమే లేదు. అంటే వీళ్ళకి ఏమీ బళ్ళు కానీ తర్వాత భవిష్యత్తులో వాళ్ళు అసలు కార్లు కానీ కొనుక్కునే మార్గం లేదు, అవకాశం లేదు, వీళ్ళు ఇంతే అని ఇప్పటి నుంచే వాళ్ళ ఉద్దేశం ఏంటండి? ఇప్పుడు పేద ప్రజల గొంతు వీళ్ళు ఎప్పుడు వినరండి, ఎప్పుడు వినలేదు. మీరు ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి చూడండి, వీళ్ళకి పేద ప్రజలంటే అస్సలు కొంచెం కూడా పట్టింపు ఉండదు. వీళ్ళు ఎంతసేపు 3 ఎకరాల భూమి ఇస్తా అంటారు ఇవ్వరు, దళిత సీఎం చేస్తారు చేయరు,
పోనీ ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు చూసుకున్నా కూడా పేద ప్రజలకు ఇప్పుడు వీళ్ళు ఈ మన రాజీవ్ సభగృహలోనే వీళ్ళు ఎంతో కొంత వీళ్ళు బాధపడుతున్నారు, అది కూడా పెట్టలేదండి. వీళ్ళకి అసలు కొంచెం కూడా పట్టింపు ఉండదు. పేద ప్రజలు అంటే వీళ్ళకి లైట్ చాలా లైట్ చాలా లైటర్ నోట్లో పనిచేస్తారు. ఎప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా పేద ప్రజల నోరు కొట్టేయడం, నోరు మూసేయడం, వాళ్ళని ఎలా అణిచివేయాలనే ధోరణితోనే ఉంటారు తప్ప, ఒకవేళ ఎవరన్నా కొంచెం పైకి లేపినా కూడా వాళ్ళని ఎలా అణిచివేయాలనే ధోరణితో ఉంటారు తప్ప, ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళది వాళ్ళకి ఇబ్బంది ఉన్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటుంది అనేది వినే మాత్రమే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, చిన్న చిన్న ఎగ్జాంపుల్, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలంటే, మీరు సీఎం ఎన్ని రోజులు తన సచివాలయానికి వస్తున్నాడు, తన ఆఫీస్కి వస్తున్నాడు, ఎంతమందితో కలుస్తున్నాడు, ఎంతమంది సమస్యలు వింటున్నాడు అనేది సీఎం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలండి. ఎప్పుడైతే సీఎం చీఫ్ మినిస్టర్ ఒక రోల్ మోడల్ లాగా ఉంటాడో, అప్పుడు కింద ఉన్న ఈ అంత ఏదైతే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళు కూడా సీఎం ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవడం, ఒక రోల్ మోడల్ లాగా తీసుకోవడం, పోనీ అట్లీస్ట్ ఆ మినిమం డ్యూటీస్ వాళ్ళే దే హ్యావ్ టు డిశ్చార్జ్ అయితే ఉంటాయో ఆ మినిమం డ్యూటీస్ అన్న డిశ్చార్జ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇప్పుడు హెచ్ఎండిలో జరుగుతుంది అదే, వీళ్ళు పేద ఇప్పుడు చూడండి అంత సీక్రెట్ గా డ్రాఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటి, దాంట్లో ఉన్న మతలబ్ ఏంటి, అసలు వీళ్ళు పేద ప్రజల యొక్క వాయిస్ ని వినాలని అనుకుంటున్నారా లేదా, అసలు ముఖ్యమంత్రి వినడు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, అసలు ముఖ్యమంత్రి అసలు ఎట్టి పరిస్థితుల్లో అసలు నా దగ్గరికి ఎవరైనా వస్తే వాడికి అసలు వాడి జీవితం మొత్తం అక్కడే తిరుగుతూ ఉండాలి, అంటే వాడు సంవత్సరం అంతా తిరుగుతూ ఉండాలి, కానీ ముఖ్యమంత్రి మాత్రం దర్శనం కలగదు. ముఖ్యమంత్రి అట్లా ఉంటే సామాన్య ప్రజలకి, సామాన్య ఆఫీసర్స్, హెచ్ఎండి ఆఫీసర్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళు ఎలా అవైలబుల్ ఉంటారండి? కరెక్ట్ అండి. ఇది సింపుల్ గా మీరు ఇప్పుడు యథా రాజా తదా ప్రజా అంటారు. కరెక్ట్ అండి. అసలు రాజే అక్కడ అసలు అవైలబిలిటీ లేదు, ఇక మిగతా వాళ్ళందరూ ఎలా ఉంటారు, ఇంకా ఆఫీసర్లు ఇంకేం పని చేస్తారు? ఇప్పుడు దీనికి రాజు పైన ఒకటే చెప్తున్నాడు, సీఎం ఒకటే చెప్తున్నాడు, నాకు డబ్బులు కావాలా, రేపు పొద్దున మీకు జీతాలు ఇవ్వమంటారా ఇవ్వమంటారా అని మాని అధికారుల పైన ఉద్యోగస్తుల పైన వాళ్ళ మెడ పైన కత్తి పెట్టినట్టుంది తప్ప, కత్తి పెట్టి మీరు అమ్ముకోండి జీతాలు తీసుకోండి అన్నట్టుంది తప్ప, ఇంకా వేరే ఇక్కడ క్లియర్ గా ఏం కనిపిస్తలేదు అండి. ఇంకా మీకు ఆప్షన్ లేదు, మీరు అమ్ముకోవాలి, డబ్బులు సంపాదించాలి. అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగిన తర్వాత వీళ్ళ ఒకటే ఒక అజెండాతో దిగాడు, ఏంటంటే డబ్బులు సంపాదించాలి, గవర్నమెంట్ నడవాలి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, లేకపోతే జీతాలు లేవు అనే ధోరణితోనే నడిపిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని తప్ప వేరే ధోరణి లేదు. పేద ప్రజల యొక్క అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ విందాము, వాళ్ళకి ఎటువంటి ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక కొంచెం కూడా ధోరణి లేదు. ఇది ఎక్కడైనా కావచ్చు, అర్బన్ ఏరియాలో కావచ్చు, సిటీలో కావచ్చు, రూరల్ ఏరియాలో కావచ్చు, ఇంకా మీరు ఎక్కడ పోయినా టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వం యొక్క ధోరణి అలాగే ఉంది మారదు. అంటే అన్లెస్ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అధినేత ముఖ్యమంత్రి ఎవరైతే తన వ్యవహారంలో మార్పు వస్తే తప్ప కిందున్న అధికారుల వ్యవహారంలో మార్పు రాదు. అందుకే దీనికి ఒకే ఒక మార్గం, ప్రజలందరూ గమనిస్తున్నారు, ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ రోజులు ఇస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్న ప్లాట్లే వేలం వేస్తుంది హెచ్ఎండిఏ, మరి భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే ఎవరిది బాధ్యత అన్నదానికి మాత్రం ఎవరి నుంచి సమాధానం అయితే మనకు రావట్లేదు. మరి ఈ దేశకు సంబంధించి మనం డిబేట్ నిర్వహిస్తున్నాం. కత్తి వెంకటస్వామి గారు, హలో కత్తి వెంకటస్వామి గారు, చెప్పండి. ప్రైవేట్ బిల్డర్స్ అయితే 1,25,000 నిబంధన విధిస్తారండి, మరి ఇప్పుడైతే హెచ్ఎండిఏ కి ఇవేం వర్తించవా, ఇవేం పట్టవా, ఏం అవసరం లేదా, ఏ నిబంధన కూడా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేసేటువంటి బిజినెస్, అంటే దీనికి సంబంధించినటువంటి పబ్లిక్ కన్వీనెన్స్ కోసం ఏదైతే ఇట్లాంటి ప్రోగ్రామ్ తీసుకుంటున్నదో, దీంట్లో ఇంకా ఎక్కువ పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇట్ షుడ్ బి అంటే ఇందాక రవికుమార్ గారు అన్నారు, ఒక రోల్ మోడల్ అని అంటే బిల్డర్స్ కు ఒక రోల్ మోడల్ గా హెచ్ఎండిఏ చేసేటువంటి వ్యవహారం ఉండాలి. అంటే బిల్డర్స్ అంటే ప్రైవేట్ బిల్డర్స్ హెచ్ఎండిఏ చేసేటువంటిది ఒక రోల్ మోడల్ లాగా ఉంటే వాళ్ళని ఒక పోటీతత్వం గానీ ఒక స్పిరిట్ గానీ ఉంటది. అది 100% లేదు అనేది ఇవాళ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడే కాదు, గతంలో అంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ నాకు ఆవిడ ఈ ఏరియాలో 2-3 చోట్ల ఈ మధ్య కాలం 2-3 చోట్ల ఇదే రకంగా జరిగినాయి. కొన్నిసార్లు అంటే వాళ్ళు చేయలేక చేతులు ఎత్తేసి క్యాన్సిల్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇది ఒక రకంగా అంటే ఏ రకంగా చూసినా ఇది ప్రభుత్వ వైఫల్యం.
ప్రభుత్వము గవర్నమెంట్ నడిపే సిస్టమ్ ఇది కాదు. గవర్నమెంట్ చాలా బాధ్యతారహితంగా నడుస్తుంది, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే బాధ్యతారహితంగా ప్రభుత్వం వ్యవహరిస్తలేదని చాలా స్పష్టం. ఈ రకంగా అనేక అంశాలలో ప్రభుత్వము విఫలం చెందింది, ప్రజలు విసిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇలా రాజీవ్ గృహకల్పే కాదు, ఇలా ఎన్ని రకాల ఏదైతే సంక్షేమ పథకాల పేరుతో వచ్చినా, లేకపోతే రకరకాలైనటువంటి తాయిలాల పేరుతోటి గవర్నమెంట్ తమ వైపు ప్రజలను తిప్పుకున్నా, ఇలా ఇంత ఎందుకంటే నిన్న మొన్న వచ్చినటువంటి నోటిఫికేషన్స్ సంబంధించి మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు, అన్ని లక్షల ఉద్యోగాలు లేకపోతే ఇస్తామని అది చివరికి వచ్చి 50,000 అని చెప్పి ఇప్పటి వరకు అంటే క్లారిటీ లేదు. నిన్న మొన్న మాకు నేను కోదండరామ్ గారు, చెరుకు సుధాకర్ గారు మేము ఒక ప్రోగ్రామ్ గ్రూప్ వన్ సంబంధించిన ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళాం. మేము అక్కడ చాలా మంది విద్యార్థులు వచ్చినారు. ఆ విద్యార్థుల నుంచి ఒక అప్పీల్ వచ్చిందంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో ఇచ్చిన వివరాలలో లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు నాన్ లోకల్ గా అయిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఆ లోపాలను వాళ్ళు మాకు దృష్టికి తీసుకొచ్చినారు, మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పినాము. అంటే ఎక్కడ కూడా మీకు స్పష్టమైనటువంటి నిర్లక్ష్యమైనటువంటి ధోరణి. మీరు ఇంకొక విషయం కూడా గమనించాలండి, నేను కూడా ఉద్యోగిగా పనిచేసిన, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ ఉద్యోగస్తులను, బ్లేమ్ చేసే ఉద్దేశం కాదు, కానీ ఇవాళ గట్టిగా పోయి ఎవరైనా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, లేదా పత్రిక వాళ్ళు, లేకపోతే ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులను నిలదీసి లేకపోతే ఇట్లా కాదు, ఇట్లా మీరు ఎందుకు చేస్తున్నారంటే మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము, మీరే ఉద్యమకారుల అని క్వశ్చన్ చేసినటువంటి సందర్భాలు కూడా నేను చూస్తున్నాను. అంటే గవర్నమెంట్ మాది, టిఆర్ఎస్ గవర్నమెంట్ మాది, మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతినిధులము, సో టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కాపాడుతుంది మేము. అంటే వాళ్ళు దే ఆర్ బిహేవింగ్ లైక్ టిఆర్ఎస్ వర్కర్స్ రాదర్ దెన్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ద పబ్లిక్ సర్వెంట్స్. సో ఈ ఇట్లాంటి సంఘటనలు కూడా మీరు అనేక కార్యాలయాల్లో జరుగుతున్నాయండి. యూ కెన్ గో ఫర్ ఎన్ ఎంక్వైరీ, నేను ఉట్టిగా చెప్తలేను. మీరు రాజ్ న్యూస్ నుంచి మీరు ఎంక్వైరీ పెట్టండి, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ అధికారులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వ్యవహరిస్తున్న తీరు చాలా ఆక్షేపణీయంగా ఉంది, చాలా ఆక్షేపణీయంగా ఉంది. దీని అన్నిటికి బాధ్యత ఎవడు? ముఖ్యమంత్రికి ఉన్నటువంటి కేసీఆర్ గారు, సంబంధిత మంత్రులే దీనికి బాధ్యత. కాబట్టి వీళ్ళు అయితే అంటే ఇప్పుడు మీరు రిజైన్ చేయమనంటే మేము ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటారు కాబట్టి ఇప్పుడు రిజైన్ చేయమనడానికి లేదు, కాబట్టి ప్రజలను దీని విషయంలో ఎడ్యుకేట్ అవుతున్నారు. ఇప్పుడు రవికుమార్ గారు చెప్పింది చాలా కరెక్ట్. సో ప్రజలలో ఒక అసహనము, విరక్తి అయితే వచ్చింది, కానీ దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తే కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు పోలీస్ సిబ్బందులు పెట్టుతున్నటువంటి పరిస్థితి అండి. ఎవరైనా ఆఫీస్కి పోయి గట్టిగా అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినటువంటి నేను వందల వేల ఎగ్జాంపుల్ చూపెడతానండి. అది కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే ఇతర కమ్యూనిస్ట్ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాల వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఎక్కడైనా పోయి ప్రభుత్వ అధికారులను నిలదీస్తే ఇచ్చి ఇప్పుడు హెచ్ఎండిఏ అధికారులు చేసినటువంటి వ్యవహారం ఏంటండి? ఎంత మిస్గైడ్ అండి, ఇది చీటింగ్ కాదంటారా? నేను ఫస్ట్ చెప్తా, ఇట్ ఇస్ చీటింగ్ బిజినెస్. మీరు సరూర్ నగర్ స్టేడియంకి రమ్మని చెప్పి అక్కడికి వస్తే అని మెసేజ్లు పంపి మీరు పోయి ఎక్కడో ముందే మేము ఇది రాజ్యాంగం చేస్తున్నామని చెప్తే ఎవరు తిరగరండి? అక్కడెక్కడో పోయి చేయడం ఏంటి? దీని ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఏంటి? ఇదంతా చీటింగ్ అవుతుందండి. సో ఈ చీటింగ్ బిజినెస్ మానుకొని ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం. బండారు రామ్మోహన్ రావు గారు, ఇక్కడ మనం ఒక రెండు అంశాలండి మనకు ఏంటంటే, ఒక సివరేజ్ ప్లాంటు పార్కింగ్ స్థలం లేకుండా ప్లాట్ల అమ్మకానికి హెచ్ఎండిఏ వెళ్ళడం, అది ఇంకొకటి చూసుకుంటే రహస్యంగా డ్రా తీయడం. ఎందుకండి ఇప్పుడు సరే పోనీ ఇదైతే తొందరలో ఆదాయ వనరు ఆదాయాన్ని సమకూర్చుకున్న తొందరలో వెళ్ళారనుకుందాం, చాలా తప్పైనా సరే, కానీ రహస్యంగా డ్రా తీయడం వెనుక ఏంటండి? మనం చాలా రకాల అనుమానాలు వస్తున్నాయి, అక్కడ దరఖాస్తుదారులు అందరూ చాలా ఫైర్ అవుతున్నారు, మరి వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఇటు హెచ్ఎండిఏకి ఉంది, అటు ప్రభుత్వానికి ఉంది కదండి. హెచ్ఎండిఏ అధికారులకు ఎవరైతే ప్లాట్ల కోసం దరఖాస్తు 32,000 మంది ఉందో వాళ్ళందరూ డిపాజిట్ చెల్లించారు, రాకపోతే డబ్బులు వాపసు రావు, పోతాయి.
అటువంటిది వాళ్ళ హక్కుగా వినియోగదారుల హక్కు ఉన్నది వాళ్ళకి. ఎందుకంటే పారదర్శకంగా ఇంటి రాదు అని అవసరమైన సంప్రదించాలి. మరి రెండు విషయాలు ఇక్కడ, ఒకటి ఆర్థిక విషయం వల్ల ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే, ఇంతకుముందు వెంకటస్వామి గారు అన్నట్లు నేను ఒక మాట చెప్తాను, ఇంటి యజమాని తాగుబోదు తిరుగుబోతే ఏంటనుకోండి కుటుంబ యజమాని, అప్పుడు ఏమవుతుంది, కుటుంబం అంతా చిన్న పిల్లలు, అంటే కుటుంబానికి వచ్చే ఆదాయాన్ని తన ఆదాయాన్ని వివిధ రకాలు ఖర్చు పెడతాం, అనవసర విషయాలు ఖర్చు పెట్టలేకపోండి, తాగుడు మీద జూదం మీద, అప్పుడు కుటుంబం అంతా చిన్నది. ఇవాళ జరుగుతుంది ధనిక రాష్ట్రం పేద రాష్ట్రానికి మారిపోవడానికి ఈ పరిపాలనలో ఉన్న లోపం, నేను దానికి దీనికి కేసీఆర్ అటువంటి వాళ్ళని నేను అంటలేను, కానీ జరుగుతున్న లోపం ఏంటంటే కుటుంబ యజమాని వ్యసనాలకు బానిస అయితే కుటుంబ అభివృద్ధి పథకాల విషయంలో ఏది మంచిది ఏది చెడుదాలు ప్రయారిటీస్ ప్రధానమైన క్రమంలో నిర్ణయించకపోవడం వల్ల వచ్చిన సమస్య పేద ధనిక రాష్ట్రం పేద రాష్ట్రం మారిపోయిన జీతాలు వచ్చింది. దీని వలన ఇప్పుడు ఎంత ఆదరాభాదరం ఎట్లా వీలైతే దీన్ని అమ్ముదామని కలిసింది తప్ప ఇంకోటి ఏంటి. దీనిలో ఇంకొక రెండు విషయాలు, ఇది పేదలకు ఇల్లు ఇచ్చే పథకం కాదు, అంటే పేదలకు ఇచ్చే దానిలో కూడా చాలా నిబంధనలు పాటిస్తారు. ఇంతకుముందు చెప్పాను 30 ఫీట్ల రోడ్లు తీస్తారు, అవసరమైన పార్కింగ్ స్థలం తీస్తారు, అవసరమైన కమ్యూనిటీ హాల్ తీస్తారు, స్కూల్ తీస్తారు, ఇట్లా గతంలో స్థలాలు నాటు విభజించి చేసినప్పుడు. కానీ ఇక్కడ ఇవాళ ఆన్లైన్ లోపం ఉన్నది, ఎందుకంటే ఇవాళ చాలా మంది వాళ్ళు కొనుక్కునే వాళ్ళు లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారు, పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళకు ఇలాంటి మధ్యతరగతి ఏవో మిడిల్ క్లాస్ కొనుక్కునేది చాలా డబ్బులు పెడుతున్నారు, వాళ్ళకి బట్టిగా రావడం లేదు, ఫ్రీగా వచ్చే ఇండ్లు కావాలి, కనుక వాళ్ళందరూ కూడా కార్లు తప్పనిసరి ఉంటాయి, పార్కింగ్ సమస్య ఉంటుంది, కార్లు ఉంటాయి తప్పనిసరి, అటువంటి వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి, కనీసం 2 వీలర్ ఉంటుంది కదా, వీళ్ళను ఫ్రీగా ఇల్లు తీసుకోవడం లేదు కదా. రెండోది ఏమైతే నేను ఒక అపార్ట్మెంట్ నేను వాళ్ళ ప్రెసిడెంట్ చెప్తున్నాను, 10-20 ఇళ్ళ ఇల్లు అంటే ఫ్లాట్ ఉన్న దగ్గరనే మాకు సమస్యలు వస్తున్నాయి, వాళ్ళు వెంట్రికలు పైనుంచి పడిస్తారు, వాళ్ళేమో కూర అన్నం పైనుంచి కింద పడిస్తున్నారు. అటువంటిప్పుడు తీసుకోవడానికి నేను ఒక కుటుంబ పెద్దగా ఒక అపార్ట్మెంట్ మన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను అనుభవిస్తున్నాను 10-20 దాకా, మరి 2500 ఫ్లాట్ 2250 ఫ్లాట్లు అంటే దీన్ని ఎవరు మెయింటైన్ చేయాలనే పొద్దు, సొసైటీ ఏంటి, దీనికి అవసరమైన నిబంధనలు ఏంటి, ఇవన్నీ ఆదరవాదాన్ని అమ్ముకొని పోతే లాభం లేదు, దుడుకొని పోతే లాభం లేదు, వీటన్నిటికీ ఏముండదు అక్కడే పొద్దున ఈ దీన్ని నిర్మాణం చేయాల్సి వచ్చింది. మీరు బిల్డర్ అమ్ముకుంటే ఏం చేస్తారంటే సొసైటీ ఫామ్ అయ్యేదాకా మెయింటెనెన్స్ డబ్బులు బిల్డర్ కడతాడు, తర్వాత సొసైటీ ఫామ్ అయిన తర్వాత అన్ని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత బిల్డర్ విత్డ్రా అయి ఆ సొసైటీకి అప్పచెప్తారు, వెల్ఫేర్ సొసైటీకి అప్పచెప్తారు. ఇక్కడ మరి ఆ నిబంధనలు నేను పాటిస్తున్నారా, ఏమైనా చేస్తున్నారా అంటే నేను చెప్పాను ఉల్లిగడ్డ సామెత లాగా బిల్డర్ కోని నిబంధనలు వీళ్ళ కొన్ని నిబంధనలు ఉండవద్దు, వేరా యాక్ట్ టైం ఎట్లా ఉన్నదో దాన్ని అమలు చేయాలి. అంత దూరం ఎందుకు, జియో నెంబర్ 86 అని మనకు సంఘాలు ఉండగా చెప్తున్నాం, 2006 లో వచ్చింది పార్కింగ్ ఏరియా కానీ చుట్టూ ఫైర్ ఇంజన్ తిరగడానికి ఎట్లాంటి ఏర్పాటు ఇవన్నీ ఈ నిబంధనలు ఉల్లంఘించి కట్టిన వాటిని అమ్మడం కూడా ఏమైందంటే నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వాటిని అమ్మితే ప్రజల ప్రాణాల గుర్తు వస్తుంది. రెండోది ఏంటంటే సొసైటీ మెయింటైన్ చేయలేకపోతే ఈ 2250 ఇళ్లను ఎవరు మెయింటైన్ చేస్తారు, ప్రభుత్వం ఏమైనా విత్డ్రా చేసుకుంటుందా, ప్రభుత్వం పట్టించుకుంటుందా అనేది క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే అమ్ముకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఎంత వీలైతే అంత తడుకుందాం అనుకుంటే రేపు వచ్చే ఎవరైతే సొసీ ఇళ్లలోకి చేరే ప్రజలున్నారో కుటుంబాలనే చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇప్పటికే పైపులు వాడటంలో నిర్మాణంలో సరిగ్గా లోపాలు ఉన్నాయి, ఏమంటున్నారు చాలా లోపాలు ఉన్నాయి అంటున్నారు, రేపు పొద్దున్న డ్రైనేజ్ నీళ్ళు పోలేదు అనుకో కిందికి ఎవరు పోతే అంటే పైన పాయకాల నీళ్లు కింద వాడు ఎత్తి పడుతుంటాయి. ఇవన్నీ ఫిట్నెస్ సర్టిఫికేట్ బండికెట్లను ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ దీనికి ఇచ్చిన తర్వాతనే ఈ అమ్మిన వారికి హ్యాండ్ ఓవర్ చేయాలి, అప్పటిదాకా ప్రభుత్వం బాధ్యత వహించాలి, అప్పుడు మాత్రమే సాధ్యం. ఓకే రవికుమార్ గారు, మరి ఇప్పుడు రాజీవ్ గృహకల్పలో ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళందరూ తర్వాత అంటే నష్టపోవాల్సిందని, ఎందుకంటే అందులో ఉండలేక కనీసం అమ్ముకుందామనే కొన్ని నాదులు ఎవరు ఉంటారండి, ఎందుకంటే పార్కింగ్ స్థలం లేక నిర్మాణ లోపాలు ఉండి ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఉంటే పాపం కొనుక్కున్న వాళ్ళు అమ్ముకుందామన్న ఇక అమ్ముకునే ఇది కూడా లేదు, ఆ ఇల్లు అలా వదిలేసి వెళ్ళిపోవాల్సిందేనా, అంతేనా పాపం ఎంతో కలలు కానీ కొంటున్న ఈ పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళ కళలు కలలు అయిపోవడం, వాళ్ళ జేబులు గుళ్ళు అయిపోవడం, వాళ్ళకి ఇల్లు లేకుండా అయిపోవడం, ఇవన్నీ జరుగుతాయండి. మరి దానికంటే ముందు నా డౌట్ ఏంటంటే ఇక్కడ ఈ యాక్షన్ ఏదైతే జరిగిందో యాక్షన్ ట్రాన్స్పరెంట్ జరగలేదు. మీ ఆడియో రాలేదండి రవికుమార్ గారు, మరొకసారి చెప్పండి, అంటే వస్తోంది క్లారిటీ లేదు. ఇప్పుడు ఓకేనండి? ఇప్పుడు ఓకే అండి. ఏదైతే యాక్షన్ జరిగిందో ఈ యాక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్పరెంట్ గా జరగలేదు. సో ట్రాన్స్పరెన్సీ లేదు, ఓన్లీ కాన్స్పిరసీ ఉంది, ఓన్లీ కాన్స్పిరసీ ఉంది కాబట్టి దాదాపు 33,000 మంది అప్లికెంట్స్ ఉన్నాయి.
ఇంతమందిని చీటింగ్ చేస్తూ మీరు చేసిన యాక్షన్ ని వెంటనే క్యాన్సిల్ చేయాలి. ఇది నా డిమాండ్, ఫస్ట్ డిమాండ్. దాని తర్వాత అన్ని నిబంధనలు, మీరు మామూలుగా బయట బిల్డర్స్ కి అయితే నిబంధనలు పెట్టి వాటి అన్నింటినీ 10 సార్లు చెక్ చేసి దాని తర్వాత మీరు అప్రూవల్ ఇస్తారో, అట్లా అన్ని నిబంధనలు, ఈ సీవరేజ్ ప్లాంట్ కావచ్చు, పార్కింగ్ విషయం కావచ్చు, ముఖ్యంగా అన్డివైడెడ్ షేర్ కావచ్చు, ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు ప్లాట్లు అమ్ముకోవాలనుకున్నా కూడా ముందు చూసేది అన్డివైడెడ్ షేర్ చూస్తారు, అది అదొక బై సెట్ ఫిక్స్ అయి ఉంటుంది మన దాంట్లో. అండ్ దాని తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఈ అన్ని కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ యాక్షన్ కి వెళ్ళాలి అనేది పబ్లిక్ యొక్క డిమాండ్ అండి. మీరు నిజంగా చాలా మీరు నిజాయితీతో ఒకవేళ ఈ యొక్క పేద ప్రజల యొక్క సొంత ఇంటి ఆశను మీరు తీర్చాలనుకుంటే, నిజాయితీగా మీరు తీర్చాలనుకుంటే, ఆ నిజాయితీ మీ మనసులో ఉంటే ఖచ్చితంగా ఈరోజు జరిగిన యాక్షన్ ని క్యాన్సిల్ చేసి అన్నిటినీ కూడా ట్రాన్స్పరెంట్ గా మళ్ళీ యాక్షన్ కి వెళ్ళాలి. దానికంటే ముందు ఏదైతే నిబంధనలు అన్నింటినీ పాటించాలి. ఓరియంటేషన్ సెషన్ ని ఖచ్చితంగా మళ్ళీ నిర్వహించాలి. ఆ ఓరియంటేషన్ సెషన్ లో ఈ రోజులా కాకుండా అన్ని డీటెయిల్స్, ఎవరైతే అప్లికెంట్స్ అడుగుతున్న డీటెయిల్స్ అన్నిటినీ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, అందరు కాన్సెంట్ తీసుకున్న తర్వాత యాక్షన్ కి వెళ్ళాలి అనేది నా డిమాండ్. అండ్ ఇంకో విషయం అండి, ఇది అంత కష్టమైన పని కాదు. ఓపెన్ గా చెప్పాలంటే అంత కష్టమైన పని కాదు, ఎందుకంటే హెచ్ఎండిఏ ఆల్రెడీ వాళ్ళు అంత ప్లాన్ గా ఉంటారు. అండ్ ఇంకోటి, హెచ్ఎండిఏ ఇస్ నాట్ ఎ స్మాల్ ఆర్గనైజేషన్ అండి, ఇట్స్ రన్ బై ఐఏఎస్ ఆనంద్ కుమార్ అనుకుంటా. ఆనంద్ కుమార్ ఐఏఎస్ గారు అంటే ఐఏఎస్ నడిపిస్తున్నారు. అండ్ ఆనంద్ కుమార్ ఐఏఎస్ గారికి కూడా మంచి పేరు ఉంది, కాదనిలేము. సో వాళ్ళ యొక్క సెన్సిటీని వాళ్ళు నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క డ్రాని, రహస్యంగా జరిగిన డ్రాని క్యాన్సిల్ చేసి మళ్ళీ అందరికి అప్లికెంట్స్ అందరికీ కూడా మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓరియంటేషన్ సెషన్ పెట్టి మిగతా నిబంధనలు ఏదైతే పాటించాలో, అపార్కింగ్ అవన్నీ కూడా పాటించి మళ్ళీ యాక్షన్ కి వెళ్ళాలని చెప్పేసి నేను ఖచ్చితంగా ప్రజల తరఫున డిమాండ్ చేస్తాను. ఓకే, బండారు రామ్మోహన్ రావు గారు, మరి ఇప్పుడు రవికుమార్ గారు డిమాండ్ చేసినట్టుగా ఈ డిమాండ్స్ అనేది సాధ్యమేనా? ఎందుకంటే రహస్యంగా ఈ డ్రా తీశారు కాబట్టి ఈ డ్రాను రద్దు చేయాలి. అలాగే ఇప్పుడు అప్లికెంట్స్ కూడా ఇప్పుడు అప్లికేషన్ ఆల్రెడీ పెట్టారు. ఇప్పుడు ఏ ఏవైతే లోపాలు ఉన్నాయో, ఏ వాటిలో నిర్లక్ష్యం ప్రదర్శించారు, అవన్నిటినీ ఓవర్కమ్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు రావాలి ఆక్షన్కి, అప్పుడు డ్రా తీయాలి అని అంటున్నారు. ఇవన్నీ నిజంగా హెచ్ఎండిఏ చేస్తుంది అంటారా? ఇప్పుడు ఎందుకంటే డిమాండ్ చేస్తే మంచి డిమాండ్ ఎవరు చేసింది, ఇప్పుడు యాక్షన్ కాదని డ్రా కనుక డ్రాలో పారదర్శకంగా ఇప్పటికైనా అందరి పేర్లు వేసి వచ్చారు అని చెప్పడం ఒకటి. దాని తర్వాత జరగాల్సిన పరిణామాలు ఏంటి అంటే, పార్కింగ్ సమస్యకు ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే చూపెట్టడం కనీసం మా దగ్గరలో. ఇప్పుడు ఏంటంటే మీకు ఈ కలర్స్ వేసిస్తామా, దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటే కనీసం మేము బాధ్యత వహిస్తామని రాసిస్తే, ఇప్పుడు డ్రా క్యాన్సిల్ చేసినటువంటి 100 కోట్లకు వెళ్తాం, 100 కోట్లకి ఏమవుతుంది, మళ్ళీ 10 ఏళ్ళు అవుతుంది సమస్య. అది నాలుగు వాడి ఎవడైనా కోటికి వెళ్తాడు వెళ్ళతాడు అప్పుడు ఏమవుతుంది, ఈ డ్రా క్యాన్సిల్ అయితే మొదటి డ్రా మనకు బిఎస్సి 2008 అభ్యర్థులు చూసాం కదా మనం, జగన్మోహన్ రెడ్డి గారు పొందకుండా అక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు మన దగ్గరికి కాదు కానీ కాదు మొదలైతుంది కనుక రేపు కోర్టుకి వెళితే ఈ సమస్యలు వస్తాయి. కనుక కనీసం ప్రభుత్వం డ్రా తీసింది, పారదర్శకత తీయలేదు. కనీసం ఏం చేయాల్సిందంటే వీళ్ళకైనా డ్రాలో వెళ్ళిన వాళ్ళకైనా 10% కన్నా ఎక్కువ మొత్తం ఫ్రాడ్స్ అప్లికెంట్స్ కును మనం అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ఫ్రాడ్స్ చూసుకుంటే కనుక ఇప్పటికైనా సరే వాళ్ళకి మిగతా హామీలు ఇచ్చి మిగతా పూర్తి చేస్తే అప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం, వాళ్ళను అందులోకి రప్పించడం చేయాలి. లేకపోతే రా క్యాన్సిల్ చేస్తే మాత్రం కోర్టుకి వెళ్తారు, మరి 10 ఏళ్ళు అయ్యే అవకాశం. ఓకే, అయితే రవికుమార్ గారు, మరి ఇదంతా మీరు చెప్తున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పర్యవేక్షణ జరుగుతుందని, కానీ కాకపోతే మనకి ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా సివరేజ్ ప్లాంట్ కావచ్చు, పార్కింగ్ స్థలం లేదు, అలాగే నాణ్యత లోపాలు ఉన్నాయి, అలాగే రహస్యంగా డ్రా తీను, ఇవన్నీ అంటే ఎందుకు జరిగింది? అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహమా, ఎందుకు ఇలా జరిగింది అనుకోవచ్చు అండి? అసలు ఆడియో మ్యూట్లో ఉందండి రవికుమార్ గారు. ఇప్పుడు ఓకేనండి? ఇప్పుడు ఓకే అండి, చెప్పండి. అదే నాది చిన్న ఒమిషన్, అది యాక్షన్ ఉన్నాను డ్రా యాక్చువల్గా, సారీ. అయితే మీరు ఇప్పుడు నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పొచ్చు, ప్లస్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళ పైన ప్రభుత్వ అధికారుల పైన ఉన్న ఒత్తిడి, ఓకే, ప్రెషర్, ప్రభుత్వం పై నుంచి వస్తున్న ప్రెషర్. ఈ ప్రెషర్ లో వీళ్ళు ఏం, వీళ్ళకి ఇప్పుడు చూడండి, మామూలుగా ఈ ప్రెషర్ అంతా ప్రైవేట్ కంపెనీస్ లో ఉంటుంది. ఆ ప్రైవేట్ కంపెనీస్ లో కూడా అంత ప్రాపర్ గా ఆర్గనైజ్ గా జరుగుతూ ఉంటది. టార్గెట్ ఇస్తారు,
ఆ టార్గెట్ అచీవ్ అవ్వాలి. అచీవ్ అవ్వకపోతే వాళ్ళకి ప్రెషర్ పెడతా ఉంటారు. దాంట్లో ఎవరికో ఒకరికి అంటే ఎవరైతే టార్గెట్ అచీవ్ చేయడానికి వాళ్ళు కరెక్ట్ గా పనిచేయరో వాళ్ళ పైన యాక్షన్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ అట్లాగే నడిపిస్తున్నారు. ఓన్లీ కాకపోతే మర్చిపోతుంది ఏంటంటే, వీళ్ళు ఏదైతే సర్వీస్ ని ఏదైతే ప్రామిసెస్ ని ఇస్తున్నారో బై షోయింగ్ దట్ ప్రొడక్ట్, ఆ ఫ్లాట్ చూపిస్తూ ఏదైతే చూపిస్తున్నారో ప్రామిస్ చేస్తున్నారో, వాటిలో పారదర్శకత లేదు. ఇలా ధ్యాస అంతా ఎంతసేపు తొందరగా డబ్బులు సంపాదించాలి, డబ్బులు తీసుకోవాలి, డబ్బులు రావాలి గవర్నమెంట్ కి, వచ్చిన తర్వాత వీళ్ళకి అంటే ఏదైతే ఇది ఏదైతే అప్పులు ఉన్నాయో వీళ్ళకి ఏదైతే అది ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. రవికుమార్ గారు మీ ఆడియో మ్యూట్ లోకి వెళ్ళిపోయిందండి. రవికుమార్ గారు ఇంత తిరుగుతూ వీళ్ళు, మీకు ఒక విషయం తెలుసండి, వీళ్ళు మొన్న ఎఫ్ఆర్బిఎం రూల్స్ ప్రకారం వీళ్ళకి అసలు అప్పులు పుట్టట్లేదు, అప్పులు రావు వీళ్ళకి ఉన్న ఆప్షన్ ఇది ఒకటే. సో ఈ ఆప్షన్ ని ఎంత తొందరగా మనము వాడుకొని ఈ యొక్క డబ్బులు తీసుకొని తొందరగా ఈ డబ్బులతో ఏదో ఒకటి చేయాలనే ఆత్రం తప్పితే నిజంగా నిజాయితీగా ఈ పేద ప్రజలకి ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో, ఈ యొక్క ప్రభుత్వం యొక్క రాజీవ్ సాగరూప ఫ్లాట్స్ పైన ఆశలు పెట్టుకున్నారో, ఆ డ్రాస్ పైన ఆశలు పెట్టుకున్నారో, వాళ్ళకి నిజాయితీగా న్యాయం చేద్దామన్న ఉద్దేశం కొంచెం లేదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఆర్గనైజేషన్ ఒక హెచ్ఎండి అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్, అందరు కూడా ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ ఆఫీసర్స్ పైన కూడా ఇంత ఒత్తిడి ఉంది కాబట్టే వీళ్ళకు వీళ్ళే చెప్పలేకపోతున్నారు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వీళ్ళే చెప్పలేకపోతున్నారు. అండ్ ఇంకోటండి, మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఇది సేల్స్ జాబ్ కాదు, వాళ్ళకి కొత్త ఇదంతా. కానీ గవర్నమెంట్ ఒత్తిడి ఎంత ఘోరంగా ఉందంటే వీళ్ళు వెంటనే ఈ ఫ్లాట్లు అమ్మకపోతే వీళ్ళకి ఏదో పెట్టింటారు, ఖచ్చితంగా వీళ్ళకి ఏదో మీకు ఇదవుతుందని పెట్టింటారు. దాంట్లోనే ఈ యొక్క తొందరపాటుతో వీళ్ళు చేస్తున్న ఈ యొక్క చర్యలు, ఈ ఎనక ఏం జరగాలి మొత్తం ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి ప్రభుత్వం యొక్క సూచన ప్రకారం ఈ అధికారులు కూడా వెళ్తున్నారు తప్ప ఇక్కడ కూడా పారదర్శకత లేకుండా పోతుంది. కత్తి వెంకటస్వామి గారు, అయితే ప్రభుత్వం హెచ్ఎండిఏలా ఆదాయ వనరుగా చూసి వీటిని ఆదాయాన్ని సమకూర్చుకోవడం పైన ఉన్న ధ్యాస, మరి పేద ప్రజలు లేకపోతే మధ్యతరగతి ప్రజల కలలైపోయినా సరే వాటిని పట్టించుకునే నాదిరే లేడా, మరి దీనికి ప్రశ్నించడానికి ఇంకెవరు లేరా, మరి మీ పార్టీ తరఫున అయితే దీన్ని ప్రశ్నించడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు కత్తి వెంకటస్వామి గారు? డెఫినెట్గా మేము ప్రశ్నిస్తాము, దీన్ని డెఫినెట్గా కన్సర్న్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము, పార్టీ పక్షాన ఈవెన్ కన్సర్న్ మినిస్టర్ కూడా మేము మాట్లాడతాము, అప్పీల్ చేస్తాము. నేనేమనంటే, అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు మిస్యూజ్ అయిపోయినాయి, ఇలా లోన్స్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ నుంచి లోన్స్ తీసుకునే విషయంలో కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవునండి, ఆయా డిపార్ట్మెంట్స్ ను రిజర్వ్స్ ను క్రియేట్ చేసుకోమని ఇండైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అనేక మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, నా కొలీగ్స్, పాత కొలీగ్స్, నా జూనియర్స్, చాలా మంది సీనియర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మాకున్న సమాచారం ప్రకారం ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా రిసోర్స్ క్రియేట్ చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది. అందుకనే ఇలా పోలీసు శాఖ కానీ ఎక్సైజ్ శాఖ కానీ ఒక లైసెన్స్డ్ దోపిడీ సంస్థలుగా మారినాయి. మీరు ఇలా డ్రంక్ అండ్ డ్రౌన్ పేరుతోటి లేకపోతే హెల్మెట్ లేకుండా పేరుతోటి, అసలు మీరు అంటే మీరు కూడా యాంకర్, మీరు ఏదో వెహికల్స్ లలో వస్తున్నారు కదండి ప్రయాణంలో చూడండి, అసలు ఏ సంబంధం లేదు మీకు. మీరు మీ వెహికల్ వెళ్ళిపోతుంటే వెనక నుంచి వాడు ఫోటో కొడతా ఉంటాడు, దానికి సంబంధించిన వివరం అంటే మిమ్మల్ని ఎట్లా చేసి వాళ్ళకు ఒక టార్గెట్ ఇవ్వబడ్డది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న నా మిత్రులు చెప్పిన దాని ప్రకారం ఈ రెవెన్యూ టార్గెట్ ఇవ్వబడ్డది మాకు, ఆ రెవెన్యూ మేము పూర్తి చేసుకోవడం కోసం కొన్నిసార్లు మేము కూడా ఈ అక్రమానికి పోవాల్సిన పరిస్థితి ఉంది అని నిజాయితీ ఉన్నటువంటి ఆఫీసర్స్ వ్యక్తం చేస్తున్న బాధ వ్యక్తం చేస్తున్నటువంటి స్థితి ఉంది. ఇది అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నది. రవికుమార్ గారు అన్నట్టుగా ఈవెన్ వీళ్ళ మీద ఒత్తిడి కారణంగానే వీళ్ళు ప్రాపర్ గా చేయలేకపోతుండొచ్చు, కానీ ఎంత ఒత్తిడి ఉన్నా కూడా నీవు అధికారిగా నీ నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఈ గవర్నమెంట్ ఉంటుంది, రేపు మా గవర్నమెంట్ వస్తుంది. సో కాబట్టి ఈ గవర్నమెంట్ లో నేను ఈ గవర్నమెంట్ యొక్క
తాబేదారునో లేకపోతే ఈ గవర్నమెంట్ యొక్క ఏంటి కాపలదారుగానో నువ్వు వ్యవహరిస్తే రేపు వచ్చే వేరే గవర్నమెంట్ మీకు వ్యక్తిగతమైనటువంటి ఒక విద్వేషం ప్రజల నుంచి కానీ లేకపోతే మిగతా పార్టీల కార్యకర్తల నుంచి కూడా వస్తుంది. కాబట్టి అధికారులు నిజాయితీగా వ్యవహరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. డెఫినెట్ గా ప్రతిపక్షంగా మాకు కూడా బాధ్యత ఉంది. మేము ఈ అంశాన్ని తప్పనిసరిగా మేము అవసరమైతే అజిటేట్ చేసి రవికుమార్ గారు అన్నట్టుగా వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలలో మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయండి. ఓకే, బండారు రామమోహన్ రావు గారు, మరి 2246 ఇళ్ల ఫ్లాట్స్ కన్నా 30746 దరఖాస్తు అయితే వచ్చాయి కదండి, అంటే వీళ్ళకి ఎవరికి ఇప్పుడు హెచ్ఎండి ఇలా కనీస సౌకర్యాలు లేవు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు, సివరేజ్ ప్లాంట్ పార్కింగ్ స్థలం ఇవేవి లేవని తెలియదా, తెలియకొచ్చారంటారా? ఇవన్నీ తెలిసాక కూడా ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే రాజీవ్ గృహకల్పాన్ని అనగానే వద్దు బాబోయ్ అని పారిపోయే పరిస్థితికి ప్రజలను తీసుకెళ్లే విధంగా ఉందనుకోవచ్చండి హెచ్ఎండిఏ తీరు? ఒకటి ఏంటంటే మామూలుగా బిల్లం అయితే ఎవరైనా ఇష్టానికి ఎదురు అంటే 10 ఏళ్ళు కనుక అమ్ముకుండా ఆగితే ఇప్పుడు దివాలా తీసి మొత్తం అమ్ముకునే వస్తుంది. మన ప్రభుత్వం మన ప్రజల ట్యాక్స్ పేయర్స్ మనీ కనుక దాని మీద పెట్టుబడి పెట్టారు, దాని మీద రుణాలు తీసుకొచ్చి ఆ రుణం మీద వడ్డీ కూడా మనం కడుతున్నాం అందరం పెట్టుబడి కదా, కనుక వీరైన తొందరగా అమ్మాలి, దాని ఎవరికి సందేహం లేదు. కానీ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి సార్ బాధ్యత వాళ్ళే తెలుపుతున్నారు. నేను న్యాయవాదికి చెప్తున్నాను, వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ లో నిబంధనలు ఇస్తారు, సౌకర్యాలు ఇస్తున్నా బిల్డర్ కదా ప్రొసెస్ చేస్తారు కదమ్మా, అట్లనే వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రభుత్వం ఏదో ఇచ్చి ఉంటుంది, నేను చూడలేదు దాన్ని, కానీ ఆ ఇచ్చిన నిబంధనలు జరిగి ఉన్నాయా అలా చూసుకునే హక్కు ఉంది. కానీ ఈజ్మెంట్ రైట్స్ ప్రకారము కొన్ని గాలి వెలుతురు సరిగ్గా రావాలి, కిటికీలు పెట్టారు. కానీ ఈజ్మెంట్ రైట్స్ ప్రకారం ఏంటంటే పార్కింగ్ కానీ అట్లానే మిగతా ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా ఉన్నది మాత్రం అమ్మడానికి వీలుంది. కనుక మీరు పార్కింగ్ లేకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా అడ్డగోలకు అమ్మడానికి వీల్లేదు. రేపు నిజంగా ఇవాళ కొనుక్కునే వాళ్ళు చేరిన తర్వాత ఎవరొక్కరు కోర్టుకు వెళ్ళినా రేపు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకని ఆధారపాదాలు అమ్మడం కాదు, అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు అందులో నిబంధనలు సరిగ్గా ఉన్నాయని చూసుకోవాలి, ఆ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళు అమ్మున్నా లేదా చూసుకోవాలి. ఇప్పటికే 2 నిబంధనలు ఉల్లంఘించారు, ఒకటి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు, రెండు డ్రా తీసినప్పుడు పారదర్శకత లేదు, ఇవన్నీ కనపడుతూనే ఉన్నాయి. అంటే ఆధారపడే అంశంపాదకు మొట్టమొదటి పనిచేస్తుంటే రేపు పొద్దున అమ్ముకొని పోయిన తర్వాత ఎవరు బాధ్యత వహిస్తారు, హెచ్ఎండిఏ బాధ్యత వహిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, ఈ బిల్డర్లు అందరికంటే ఇప్పుడు చాటలో తోడు వేసి కుక్కలకు తాటలాడ పెట్టాడు, లేకపోతే తాంబూలాలు ఇచ్చిన తన్నుకు చావండి అన్నట్టు వీళ్ళందరికి అమ్మేసి ప్రభుత్వం వెళ్ళిపోతే రేపు ఈ సొసైటీ ఎట్లా నడవాలి? రేపు పొద్దున ఇంతమంది 2400 మంది అంటే పెద్ద ఊరితో సమానం, దాదాపు 4 లెక్కలు 10,000 జనాభా ఉంటుంది. ఈ 10,000 జనాభాకు వీలు ఎట్టుకోవాలి, ఇప్పుడు ఎట్టుకోవాలి, డ్రైనేజ్ ఎట్టుకోవాలి, పార్కింగ్, ఇవన్నీ సమస్యలు రేపు వాళ్ళకే కాదు లక్షణ గారు, రేపు సమాజానికి పక్క ఉన్న వీళ్ళందరికీ సమస్య వస్తుంది. ఇట్స్ ట్రూ. రవికుమార్ గారు, మరి ఇదే విషయంలో హెచ్ఎండిఏ దిద్దుబాటు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు? అసలు హెచ్ఎండిఏ దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా, ఇకపై నేను ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారండి ఫైనల్ గా? ఖచ్చితంగా హెచ్ఎండిఏ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఒక్కసారి హెచ్ఎండిఏ అంతా ఆలోచించాలి. 3,000 మంది అభ్యర్థులు హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. అంతదాకా పరిస్థితి తీసుకురాకూడదు, తీసుకురాకూడదు. ఎందుకంటే హెచ్ఎండిఏకి ఒక సెన్సిటివ్ ఉంది, ఒక మంచి సంస్థ పేరు ఉంది, అది పోతుంది అనవసరంగా. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అదేంటి, అది పోతుంది. అది పోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఆ పేరు మళ్ళీ మంచి పేరు రావడానికి చాలా టైం పడుతుంది. ఇది అది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. చాలా ఫారిన్ సంస్థలు ఇక్కడ కేటీఆర్ గారు మరి తీసుకొస్తున్నారు లేదా జస్ట్ ఆయన తిరుగుతున్నారు తెలీదు, వెళ్తూ ఆయన హెచ్ఎండిఏని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీతో నడుస్తున్న యొక్క హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అంత ప్రమోట్ చేస్తున్న ఈ మా ఎటువంటి మా కేటీఆర్ గారు ఈ చిన్న విషయాన్ని చూసుకోకుండా ఉండడం అంటే చాలా అది ఆశ్చర్యం అనిపిస్తుంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే వీళ్ళు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ ఒక విషయం వాళ్ళు క్లియర్గా ఆలోచించుకోవాలి. 2,000 మంది అప్లికెంట్స్ కాదు, 3,000 మంది అప్లికెంట్స్, 3,000 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతారు దీంట్లో మానసికంగా. రైట్ అండి, మళ్ళీ మీ ఆడియో పోతుందండి. రైట్ అండి రవికుమార్ గారు, గతి వెంకటేశ్వర గారు, ఫైనల్గా మీరైతే ఏం చెప్తారు? దాదాపు 10,000 కుటుంబాలు అక్కడ నివసించబోతున్నాయి, హెచ్ఎండిఏ మరి ఇకనైనా దిద్దుబాటు చర్యలు ఎలా తీసుకుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అంటారు, ఫైనల్గా మీరైతే చెప్పండి ఒకసారి.
తప్పనిసరిగా వాళ్ళు ఫుల్ ఫెసిలిటీ ఇవ్వాలా, లేకపోతే ఇది చీటింగ్ అవుతుంది డెఫినెట్ గా. అంటే ఇప్పుడు కోర్టులో లేకపోతే ఏవో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిపక్షాలు ఇన్వాల్వ్ అయ్యి గొడవ చేసే అంత వరకు పోకుండా డెఫినెట్ గా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్. ఇప్పుడు రవికుమార్ గారు ఏదో గుర్తు చేస్తున్నారు కేటీఆర్, కేటీఆర్ కి ఎక్కడ టైం ఉన్నా సార్ ఇవన్నీ చూడడానికి. కేటీఆర్ ఆయన అంటే ఇనాగరేషన్స్ లేకపోతే ఏవో అంటే ఇనాగరేట్ చేసుకుంటూ పోతున్నాడు ఆయన. అంటే షాడో ముఖ్యమంత్రి ఆయనకి సమయం లేదు సార్, పేద ప్రజల గురించి ఆలోచించాల్సిన సమయం లేదు. ఆయన అంతా కూడా తన భవిష్యత్తులో సీఎం లేదా ఆయన తండ్రి గారు ఎక్కడో కేంద్రంలో చక్రం తిప్పుడు ఈ భ్రమలలో ఈ ఊహలలో ఉన్నారు వాళ్ళు. ప్రజల సమస్యలను పట్టించుకునే స్థితి లేరు కాబట్టి డెఫినెట్ గా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, డెఫినెట్ గా ప్రజలు బుద్ధి చెప్తారని బుద్ధి చెప్పే క్రమంలో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కత్తి వెంకటస్వామి గారు. ఏదైనా సరే హెచ్ఎండిఏ దిద్దుబాటు చర్యలకు తప్పకుండా దిగాల్సిందని మీరు అందరూ చెప్తున్నారు. చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కత్తి వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బండారు రామ్మోహన్ రావు గారు. మరి ఇప్పటికైనా హెచ్ఎండిఏ దిద్దుబాటు చర్యలకు వెళ్లాల్సిందే, ఎందుకంటే బిల్డర్లకు ప్లాట్లు అమ్మినప్పుడు పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన హెచ్ఎండిఏ పేద ప్రజలకు మాత్రం పార్కింగ్ సౌకర్యం ఇవ్వట్లేదు. అలాగే మనం చూసుకుంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు, అలాగే పార్కింగ్ ప్లాంట్ పార్కింగ్ ఏరియా కావచ్చు, లేకపోతే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే ఇప్పుడు హెచ్ఎండి ఇళ్లను వేలానికి అయితే పెట్టింది. మరి ఇకపైన దిద్దుబాటు చర్యలకు దిగాల్సిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇప్పుడు స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.